ఈరోజు వీడియో ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ గురించి మీరు వినే ఉంటారు, చాలాసార్లు విని ఉంటారు. అది మొక్కలకు ఎలా ఉపయోగపడుతుందో, దానివల్ల మొక్కలకు వచ్చే లాభాలు ఏంటో, దాన్ని ఎలా మనం వాడాలనే దానికోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. రండి చూపిస్తాను ఇది ఎలాగా ఉంటుందో, ఇవన్నీ మీకు చెప్పాలని. ఇదండి ఎప్సమ్ సాల్ట్. నేను ఇవన్నీ మీకు చేసి ఇప్పుడు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వర్షం పడుతుందండి ఇక్కడ, అందుకోసం. చూసారా ఇది ఎలా ఉందో? మీరు ఇది మాలో చూస్తే వెంటనే మనకు ఒకటి గుర్తొస్తుంది, మీ పై పాటికి మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఇది అజినోమోటోలో లేదు, మనం వంటల్లో వేస్తాం కదండి, నిమ్మ ఉప్పు అంటాం కదా, అలా ఉంటుంది సేమ్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది మనం కూడా వాడచ్చు దీన్ని. ఎలాగంటే మన కాళ్ళు నొప్పులు వచ్చిన, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్, ఒక 2 లీటర్ల వాటర్లో ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసుకుని అందులో మన కాళ్ళు అందులో పెడితే మొత్తం నొప్పులన్నీ పోతాయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఎక్కడన్నా మనకి నడుము నొప్పి వచ్చినా, వీపు నొప్పి వచ్చినా, ఇది ఇలా పల్చిగా వేసి ఇలాగా ఇలా ఇలా అంటే నొప్పులు కూడా పోతాయి అన్నమాట. దీనివల్ల మనకు కూడా ఉపయోగం ఉందని చెప్తున్నాను. అలాగే మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇది ఫస్ట్ దీని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, మనం విత్తనాలు పెడతాం కదండి, విత్తనాలు పెట్టే ముందు మనం సాయిల్ కలుపుకుంటాం. ఆ సాయిల్ కలిపినప్పుడు ఇది కూడా కొంచెం మన క్వాంటిటీ మట్టి ఎంత కలుపుతున్నామో దాన్ని బట్టి కొంచెం మట్టి ఎక్కువ కలిపితే కొంచెం ఎక్కువ మట్టి కలపాలి, ఇది మట్టిలో తక్కువ కలిపితే తక్కువ కలపాలి. మరీ ఎక్కువ మట్టితో సమానంగా మాత్రం వేయకూడదు దీన్ని, ఎందుకంటే మనం మొక్కలు పెట్టినప్పుడు ఒకవేళ మనం ఆ మట్టిలో విత్తనాలు పెట్టినా తొందరగా జర్మినేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కల్ని అందులో నాటామనుకోండి, మట్టిలో నాటాం కదా, అది కూడా తొందరగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే మట్టి మనం నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కని విప్పుతాం, ఒక కవర్లోని చెప్పి ఇంకో దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, దాన్ని మట్టి తీస్తాము, అదంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, ఆ డిస్టర్బెన్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఆ మొక్కని చక్కగా స్టాండర్డ్గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం నా మొక్కలు ఎంత పచ్చగా ఉంటున్నాయి, ఎంత గ్రీన్గా ఎందుకు ఉంటున్నాయి, మీ ఎలా ఉంటున్నాయని మీరు అందరూ అడుగుతున్నారు కదా, సీక్రెట్ ఇదేనండి, ఇదే నా సీక్రెట్. ఒక స్పూను లీటర్కి వచ్చి ఒక స్పూన్ తీసుకోవాలండి, ఇలాంటి స్ప్రే రోడ్ తీసుకోండి, ఇలాగ ఒక స్పూన్ చూసారా, మన టీ స్పూన్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఒక స్పూన్ తీసుకోండి, తీసుకొని ఇందులో వేసేసి కొంచెం అంటిపోయింది, ఇంకా అందుకని వేస్తున్నాను నేను ఫుల్ ఇది వాటర్ ఫుల్గా నింపేసి, నింపే ముందు కొంచెం వేసి దీన్ని ఇలా షేక్ చేయండి, ఇలా కరిగిపోద్ది, వెంటనే కరిగిపోద్ది అన్నమాట. ఇలా షేక్ చేసిన తర్వాత ఫుల్గా ఎక్కువ వేయకూడదండి, ఇలా వేసేసి ఒక స్పూన్కి 1 లీటర్ వాటర్ వేసి మనం మొక్కల మీద స్ప్రే చేయడమే. ఇది మొక్కలు గ్రీన్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పూత పిందె ఉన్నప్పుడు ఇది స్ప్రే చేయడం వల్ల చక్కగా కాయలు కూడా పెద్దగా రావడానికి ఉపయోగపడుతుంది. పూత రాలిపోతుంది అంటాం కదా, దానికి కూడా ఇది రాలకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, దీని బెస్ట్ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, ఈ ఎప్సమ్ సాల్ట్ కొంచెం కొంచెం ఇలా తీసుకొని మొక్కకి కొంచెం దూరంలో, మన ఇది మొక్క అనుకోండి, ఇది మన మొక్క, ఈ మొక్క మొదలు వేయకుండా కొంచెం ఇలా అప్పుడప్పుడు 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వేయాలండి, ఇది అస్తమానం వేయకూడదు. వేయడం వల్ల మన మొక్కల గ్రోత్ బాగుంటుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇది ఇలా మనం చేసిన తర్వాత
ఇట్లా ప్రతి మొక్క మీద స్ప్రే చేసుకుంటే ఇది మీరు 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చేయండి, ప్రతిసారి చేయొద్దు. సరే అన్నమాట ఇలా వేస్తుంటేనే బాగా చక్కగా కనిపిస్తాయి చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది సార్ లేదు చూడు, అంత గ్రీన్గా కనబడుతుంది. ఇలాగే ఉంటాయి ఎప్పుడు కూడా చక్కగా తిని స్ప్రే చేయడం వల్ల. చెప్పాను కదా ఇది జర్మినేట్ అవడానికి ఉపయోగపడుతుంది, అలాగే మొక్కలు డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని స్టాండర్డ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది, పెస్టిసైడ్ కింద కూడా ఉపయోగపడుతుందండి. ఇది మనం స్ప్రే చేయడం వల్ల పురుగులు ఇలాంటివి రావడానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట, అలా కూడా ఉపయోగపడుతుంది. మన మొక్కలు ఎప్పుడు గ్రీన్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇదండి ఎప్సమ్ సాల్ట్, మీరు పెద్ద ఖరీదు ఏమి ఉండదు, తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువ ఖరీదు ఏమి ఉండదు. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, అలాగే నర్సరీలో కూడా దొరుకుతుందండి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుంది మీకు. అలా చేయండి. చూశారు కదా వీడియో, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే, నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.